నివర్ తుఫాన్ పై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. అన్ని రకాలుగా తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, తుఫాన్ సహాయక చర్యల్లో కలెక్టర్ ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉన్నారన్నారు. 700 కుటుంబాలను ఇప్పటివరకు పునరావాస కేంద్రాలకు తరలించామని, పంట నష్టం పెద్దగా లేకపోవడం అదృష్టమన్నారు. అలాగే చెరువుల విషయంలో నీటిపారుదల అధికారులు జాగృతగా ఉండాలని, తీర ప్రాంతంలో ఉన్న స్పెషల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పాలు, నిత్యావసర సరుకులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నామన్నారు. తుఫాన్ సమయంలో ప్రజలు బయట తిరగకుండా జాగృతలు తీసుకోవాలన్నారు. చెరువుల దగ్గర ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జాగ్రత్తలు తీసుకోవడం, ఎక్కడ కూడా కట్టలు తెగిపోకుండా ఏ తెగే అవకాశాలు అన్నిటి కూడా స్ట్రెంగ్తన్ చేసుకునే కార్యక్రమాలు, అలాగే 2015లో మనకి ఎక్కడైతే క్రూషియల్ పాయింట్స్ ఉన్నాయో, ఎక్కడైతే మనం ఫ్లడ్డింగ్ జరిగిందో ఆ ప్రాంతాలని కూడా కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేసి ఆ ప్రాంతాలని కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా చేయమని చెప్పాం. ఉదాహరణకి గూడూరు అన్న ప్రాంతం కానీ, ఆ ప్రాంతాల్లో కూడా అదే సిచ్యువేషన్ వస్తే మనం ఏ విధంగా ముందే రెడీ అయ్యి డిక్లేర్ చేయాలి, దానికి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా గేరప్ అవుతుంది. అన్ని రకాలుగా కూడా అలాగే యానిమల్ హస్బెండరీకి సంబంధించి, పశువులకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడటం, అలాగే గుడిసెల్లో ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఇప్పుడే వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్న అక్కడెక్కడ ప్రాంతాల్లో ఉన్న రీహాబిలిటేషన్ సెంటర్స్కి తీసుకురావటం, సో వాళ్ళన్నీ కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా అధికార యంత్రాంగం అంతా కూడా మండల స్థాయి దగ్గర నుంచి కింద, అలాగే సెక్రటేరియట్ స్టాఫ్ కానీ వాలంటీర్స్ కానీ అందరికి కూడా ఆదేశాలు, ఏ గ్రామానికి సంబంధించి కూడా వాళ్ళు అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నారు. సో అధికారులు అందరికీ కూడా చూసే ఒక ముందుగానే గేరప్ అయిన అధికార యంత్రాంగం అందరికీ కూడా కలెక్టర్ గారి సాధ్యంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కార్పొరేషన్కి సంబంధించి కూడా కమిషనర్ గారు కానీ అన్ని ఇప్పటికే దాదాపు 13-14 సెంటర్స్ని ఇప్పటికే ఇది చేయడం జరిగింది. ఎక్కడెక్కడ రేపు మనకి సోమసల నుంచి ఒకవేళ 1.5 లక్ష వాటర్ వదిలినా కూడా ఏదైతే ఇన్డేట్ అవుతుంది, ఏ ప్రాంతాల్లో లో లైన్లో ఉన్నాయి అవి కూడా ఇన్డేట్ అవుతాయి, వాళ్ళందరినీ కూడా ఏ విధంగా మార్చాలి, అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసి ఏ ప్రాంతానికి కూడా అధికారులు కూడా పెట్టడం జరిగింది. అలాగే గూడూరు మున్సిపాలిటీ కమిషనర్స్ అందరూ కూడా గేరప్ప ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా ఈరోజు రాత్రి మేబీ 1 o'clock తీరం దాటే అవకాశం ఉన్నట్టున్నారు కాబట్టి అందరితో కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏ రకంగా కూడా అన్ని రకాలుగా చేయమని చెప్పారు. అందులో భాగంగా నెల్లూరుకు సంబంధించి ఏదైతే మనకి ముందొస్తుగానే నెక్స్ట్ మంత్ లాంచ్ ఉంది కాబట్టి షార్ప్ దగ్గర నుంచి అప్డేట్స్ కూడా వస్తూ ఉన్నాయి. అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి అధికార యంత్రాంగం కలెక్టర్ గారి జాగ్రత్తలు అందరూ కూడా రెండు రోజుల క్రితం నుంచే గేరప్ అవటం, గేరప్ అయ్యి ప్రతి మండలానికి సంబంధించి అధికారులను నియమించుకోవటం, ఏదైతే జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా ఎవరెవరు ఏ బాధ్యత తీసుకోవాలా, అందులో భాగంగా NDRF SDRF సిబ్బంది రావటం, వాళ్ళని కూడా స్టేషన్ చేయడం కూడా జరిగింది. అలాగే మత్స్యగారి ప్రాంతాలకు సంబంధించి కూడా స్వయాన కలెక్టర్ గారే ఆ ప్రాంతానికి వెళ్ళి సందర్శించి దాదాపు 3600 బోట్స్ని వెనక్కి తెప్పించి అందరినీ కూడా మళ్ళీ వేట నుంచి వెనక్కి తీసుకువచ్చి వాళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రదేశాల్లో కొంతమంది కుటుంబాల ఇంటికి, దాదాపు 700 కుటుంబాలను ఇప్పటికే వాళ్ళని రీహాబిలిటేట్ ప్రాంత సెంటర్స్లో కూడా పెట్టడం జరిగింది. ఇదే కాకుండా వాళ్ళకి సంబంధించిన ఫుడ్ కానీ అన్ని రకాలుగా కూడా పాలు కానీ పిల్లలు కానీ ఇబ్బందులు లేకుండా కూడా వాళ్ళందరినీ కూడా చూసుకోవటం, అలాగే ఎక్కడ కూడా ఇరిగేషన్కి సంబంధించి ఇప్పటికే అన్ని చెరువులు రిజర్వాయర్స్ నిండి ఉన్నాయి, పై నుంచి కూడా ఇంకో 2-3 డేస్లో మన క్యాచ్మెంట్ కూడా వస్తుంది. అందరూ కూడా అప్రమత్తంగా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటే అందరూ, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడికెక్కడికి మానిటర్ చేసుకుంటా ఉంది. ఎందుకంటే ఏ విధంగా ఏదైనా కరెంటు పడిపోయి తీగలు ఇది ఎక్కడ లేకుండా కూడా అధిక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఈ ఒక నైట్ని రాత్రి 10 నుంచి రేపు పొద్దున్న దాకా కొద్దిగా ప్రజలు కూడా దీనికి సహకరించి దయచేసి మీరు కూడా ఎక్కడెక్కడ చెరువుల దగ్గర కానీ పిల్లలందరికీ కూడా దయచేసి చేపలు పట్టేదానికనో లేదంటే ఇంకో దానికనో నీళ్ళు వస్తున్నాయనే కదా కొద్దిగా అట్లాంటి ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ అందరూ కూడా కలిసికట్టుగా ఇట్లాంటి ఇది వచ్చినప్పుడు సహకరించి గవర్నమెంట్కి సహకరించాల్సిన బాధ్యత మీ అందరికి కూడా ఉంది. అందరూ కూడా సహకరిస్తే తప్పకుండా సునాయాసంగా ఏ ఇబ్బంది లేకుండా కూడా ఈ సైక్లోన్ని ఏ చిన్న డ్యామేజ్ ఒక ప్రాణ నష్టం లేకుండా, ఒక పశువుకి సంబంధించిన నష్టం లేకుండా, ఏ ఒక డ్యామేజ్ మినిమల్ డ్యామేజ్తో మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాక అగ్రికల్చర్కి సంబంధించి పెద్దగా ఈ మధ్య ఒక మేబీ 2 వీక్స్ అయి ఉంటుంది కాబట్టి సోయింగ్ అది పెద్ద సమస్య అనేది లేదు, బట్ ఈ ప్రాణ నష్టం లేకుండా ఇప్పుడు లేకుండా ఉండాలి. సో దానికి అందరూ కూడా సహకారం ఉండాలి అని తెలియజేస్తున్నాను.